మనం చూసుకోవాలి కదా, పార్ట్ వన్ ని బట్టి పార్ట్ టూ రిలీజ్ చేస్తారు. ఓవరాల్ గా అయితే బాగానే ఉంది మూవీ అయితే. అంటే లేడీస్ ని కాపాడతాడు అక్కడ, ఒక స్టేజ్ ని లేడీస్ కాపాడతాడు. ఒక ముసలావిడ వచ్చి ప్రభాస్ చేతి పట్టుకుంటే ప్రభాస్ చేతి తీసేస్తాడు అనమాట, లేదు నువ్వు నిజంగానే వచ్చినావా దేవునిలాగా అన్న. అదొక ఎలివేషన్ పార్ట్ చాలా బాగా చూపించండు, అదొకటి నచ్చింది నాకు. శృతి హాసన్ అంతేం లేదు రోల్. శృతి హాసన్ అసలు ఎందుకు వచ్చింది అనేది, ఇండియాకి ఎందుకు వచ్చింది అనేది కూడా అంత ఇది లేదు. శృతి హాసన్ పార్ట్ ఏం లేదు. ఒక ఓవరాల్ మూవీలో ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే శృతి హాసన్. రేటింగ్ 10కి ఒక 7.5. ఓకే థ్యాంక్ యూ. బిట్స్లో ఉంది బట్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ నైస్. సో సెకండ్ హాఫ్ ఫినిషింగ్లో మనకి ట్విస్ట్ తెలుస్తుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఇట్ వాజ్ అంటే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ స్టోరీ అనేది సెకండ్ పార్ట్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ టు కాన్సర్. సో బీజిఎం వుడ్ బి మోర్ బెటర్. ఓకే ఐ ఫెల్ట్ లైక్ బీజిఎం గుడ్ స్లో అనిపించింది. ఐ మీన్ స్లో ఇన్ ద సెన్స్ ఆ ఎలివేషన్కి హీరో ఉన్న కట్అవుట్కి ఇట్ వుడ్ బి మోర్ బెటర్ అనిపించింది. సో సెకండ్ హాఫ్లో యాక్చువల్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, వీల్ స్టార్ట్ ఎంగేజింగ్ టు ద స్టోరీ. సో ఫస్ట్ హాఫ్లో మనకి చిన్న పేస్ లో అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్లో మనకి బాగానే ఎత్తుతాడు. సో మ్యూజిక్ వచ్చాక చిన్న డ్రాబ్యాక్ ఉంది బట్ సెకండ్ పార్ట్లో ఇట్ విల్ బీ ఎన్హాన్స్డ్ అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా శృతి హాసన్ రోల్ కూడా జస్టిఫై చేస్తారు. అండ్ మదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్చువల్గా హౌ సూపర్ హీరోస్ విల్ స్టిక్ టు ద మదర్స్ వర్డ్ అనేది చూపించాడు. సో యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ డ్రామా చెప్పారు కదా ఇంట్రోలో కూడా, డ్రామాకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తామని. సో దట్ డ్రామా రియల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకే ఫ్రెండ్షిప్ డ్రామా కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, తర్వాత లేడీస్ అందరికీ స్టాండ్ తీసుకోవడం కానీ, తర్వాత హౌ హీ కంట్రోల్స్ హిస్ ఎమోషన్ అండ్ వెన్ ఎప్పుడు రివీల్ అవ్వాలి, ఎప్పుడు వైలెంట్ చూపించాలి అనేది కరెక్ట్గా చూపించాడు. సో సెకండ్ హాఫ్ ఇస్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఫైనల్ ట్విస్ట్ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఫైనల్ ట్విస్ట్ కోసం అయినా సరే వచ్చి చూడొచ్చు. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో చూడాల్సిన మూవీ. సో సెకండ్ రేటింగ్ 4/5 ఇస్తా, 4/5 ఇస్తా. అండ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తా. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, చాలా 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 బాగుంది. మీరందరూ కూడా చూడండి, బాగుంటుంది. ఫ్రెండ్షిప్కి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ మదర్స్ అండ్ బాండింగ్ అండ్ అమ్మాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఫైట్స్ అయి చేశారండి, ఎలా మీకు ఎలా అనిపించింది? చాలా స్టైలిష్గా ఉంది ఫైట్స్ అన్నీ, ఎఫర్ట్లెస్గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. హీస్ వెరీ గుడ్, బాడీ కానీ లైక్ హిజ్ లుక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రభాస్కి డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ ఉందా ఈ సినిమాలో? ఎట్లా కొంచెం యా డైలాగ్స్ తక్కువే ఉన్నాయి బట్ హీస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. కేజీఎఫ్లో యష్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు సలార్లో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు నీల్. జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ యు నో కదా, చాలా బాగుంది. బెస్ట్ మూవీ సీనా ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్. యాక్చువల్ బ్రదర్ నేను ఒకటి మాత్రం సిన్సియర్గా చెప్పాలనుకుంటున్నాను, లైక్ హౌ రాజమౌళి గారు మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకుంటున్నారో ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకున్నారు. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, లైక్ మహాభారతం ఒక పెద్ద సముద్రం లాంటిది. ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక పెద్ద ట్యాంకర్ తీసుకున్నారండి. ఇది ఎలా అంటే ఇండియన్ హిస్టరీలోనే, మీరు ప్రభాస్ ఫ్యాన్ కూడా అక్కర్లేదు, మీకు ఒక సినిమా నచ్చి ఒక ఎలివేషన్ మీకు నచ్చాలనుకుంటే ఫర్ ఎవ్రీ 5 మినిట్స్ ఒక ఎలివేషన్ ఉంది. దీంట్లో అన్ని క్యారెక్టర్స్, నేనైతే అసలు ఇంటర్వెల్ తర్వాత సినిమా అయిపోతుందేమో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్లో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒక ఎలివేషన్ ఉంది బాస్. కంప్లీట్ మహాభారత రామాయణ మైథలాజికల్గా ఇది ఒక కంప్లీట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇంకా అల్లు అర్జున్ వీళ్ళందరికీ బ్లాక్ బస్టర్ వచ్చాయి. బట్ ప్రభాస్ అన్న ఒక్కడికే లాస్ట్, ఫ్రమ్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఐఎమ్ బీయింగ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్, ఫ్రమ్ లాస్ట్ 7 ఇయర్స్ ప్రభాస్ గారికి హిట్ రాలేదు. ప్రభాస్ గారికి బ్లాక్ బాస్టర్ ఎస్ సాహో బాగుంది. అండ్ రాధేశ్యామ్ ఈజ్ ఎ క్లాసికల్ మూవీ అండ్ ఆది పురుష్ ఈజ్ ఎ మైథలాజికల్. బట్ ప్రభాస్ గారి కట్అవుట్కి సినిమాలో కూడా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సీక్రెట్ బట్ ఒక కొన్ని డైలాగ్స్ ఉన్నాయి,
కట్అవుట్ పర్సన్ అని. కట్అవుట్ పర్సన్కి కట్అవుట్ బ్లాక్ బస్టర్ వచ్చింది బాస్. మీరందరూ రివ్యూస్ కూడా చూడకండి, జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ అంతే. ఇక్కడ చాలామంది, నేను 7 ఇయర్స్ నుంచి మా డాడీ ప్రభాస్ ఫ్యాన్. డాడీ మీరు, నేను చెప్తున్నాను కదా, మా నాన్నగారు ఈరోజు ఉంటే పక్కన మా డాడీని తీసుకొచ్చేవాడిని. ప్రభాస్ ఫ్యాన్ కృష్ణం రాజు గారు, మీ అబ్బాయి బ్లాక్ బాస్టర్ కొట్టాడండి.